హలో మిత్రులారా, యూక్లిడ్ యొక్క జ్యామితి యొక్క పరిచయ వీడియోకు అంటే ఇంట్రడక్షన్ టు యూక్లిడ్స్ జ్యామెట్రీకి మీకు స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో మనం యూక్లిడ్ ద్వారా చెప్పబడిన స్వీకృతములు అంటే యాక్సియోమ్స్ గురించి చర్చించుకున్నాము. ఈరోజు మనం స్వీకృతములకు సంబంధించిన కొన్ని వాస్తవాల గురించి చర్చిద్దాం. పదండి, ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం. సుమన్ వద్ద 4 పుస్తకాలు మరియు 2 పెన్నులు ఉన్నాయి. మధు వద్ద 3 పుస్తకాలు మరియు 4 పెన్నులు ఉన్నాయి. అయితే ఇద్దరి వద్ద మొత్తం ఎన్ని పుస్తకాలు మరియు ఎన్ని పెన్నులు ఉన్నాయి? మిత్రులారా, సుమన్ వద్ద 4 పుస్తకాలు మరియు మధు వద్ద 3 పుస్తకాలు ఉన్నాయి. అంటే ఇద్దరి వద్ద మొత్తం 7 పుస్తకాలు ఉన్నాయి. సుమన్ వద్ద 2 పెన్నులు మరియు మధు వద్ద 4 పెన్నులు ఉన్నాయి. అంటే ఇద్దరి వద్ద కలిపి మొత్తం 6 పెన్నులు ఉన్నాయి. మిత్రులారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం పుస్తకాలను పుస్తకాలతో కలిపాము, పెన్నులను పెన్నులతో కలిపాము. కానీ మనం పెన్నులను పుస్తకాలతో మరియు పుస్తకాలను పెన్నులతో కలపవచ్చా? ఆ విధంగా చేయలేము. పుస్తకాలను పుస్తకాలతో మరియు పెన్నులను పెన్నులతో మాత్రమే కలపాలి. కేవలం కలపడం మాత్రమే కాదు, తీసివేయడం కూడా. అంటే పుస్తకాలను పుస్తకాల నుంచి తీసివేయాలి మరియు పెన్నులను కేవలం పెన్నుల నుంచి తీసివేయాలి. యూక్లిడ్ యొక్క 2వ మరియు 3వ స్వీకృతం ద్వారా మనం ఇది చెప్పవచ్చు. ఒకే రకమైన పరిమాణాలను పోల్చవచ్చు మరియు వాటిని ఒకదానితో ఒకటి కలపడంగానీ లేదా తీసివేయడంగానీ చేయవచ్చు. ఈ నిర్వచనాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఇంకొక ఉదాహరణను చూద్దాం. మనం ఏదైనా కోణంతో రేఖను కలపడంగానీ లేదా తీసివేయడంగానీ చేయలేము. మరియు మనం ఏదైనా చిత్రశ్రమను కోణంతో పోల్చలేము. అయితే మిత్రులారా, ఈరోజు మనం యూక్లిడ్ యొక్క స్వీకృతములకు సంబంధించిన కొన్ని వాస్తవాల గురించి చర్చించాము. తర్వాత వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.